షో డాన్స్ టు డాన్స్ ఈ కార్యక్రమాన్ని మనం సమర్పిస్తున్న వారు శ్రీ అరవింద ఇంటిగ్రేటెడ్ స్కూల్, కేఎస్ఆర్ మహిళా డిగ్రీ కాలేజ్, ఎస్విఎస్, శ్రీ శుభమస్తు షాపింగ్ మాల్, కళ్యాణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, నర్సంపేట, మహాలక్ష్మి రెడీమేడ్ డ్రెస్సెస్. చూస్తున్నారు కదా అండి, సూపర్ డాన్స్ డాన్స్ షోలో మన టైటిల్ ఎలా ఉందో సూపర్ డాన్స్లో పర్ఫామ్ చేసే వాళ్ళు కూడా అలానే ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసేద్దాం మన జడ్జెస్ని. ఫస్ట్ మాత్రం మన జడ్జెస్ని ఇన్వైట్ చేసేద్దాం. నర్సంపేటలోని ఫేమస్ డాన్సర్ శ్రీ సందీప్ గారిని స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. సార్ ప్లీజ్ కమ్. I wanna follow you. అందమైన పిల్ల నువ్వు ఎక 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 ఎగడి గళ్ళ
ముద్దగున్న అమ్మమ్మ మాయదారి పిల్ల నీ పర్మనెంట్ అడ్రస్ నా గుండె జిల్లా నే గుద్ది గుద్ది చెప్పుతానే బల్ల సెల్ ఫోన్ ని సిగ్నలే ఫాలో చేసినట్టు నిన్ను నే ఫాలో చేస్తూ ఉంటాను నా నేడు అండ్ టుమారో సార్ సూపర్ చేశారు. మా కంటెస్టెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఫైవ్ మెంబర్స్ ఉన్నారు. హాయ్ అండి, ముందుగా ఎస్టీవీకి నా ధన్యవాదాలు. మా టాలెంట్ గుర్తించి జడ్జిమెంట్గా మమ్మల్ని తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్. ముఖ్యంగా కంటెస్టెంట్ చేయాల్సిన పని ఏంటంటే డ్రెస్సింగ్ ఇంపార్టెంట్, ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. మీ టాలెంట్ బయటికి తీయడానికి మేము ఉన్నాము. ఇంకా బాగా పర్ఫామ్ చేయండి. ఎస్టీబీ టైటిల్ విన్నర్గా, సూపర్ డాన్సర్ విన్నర్గా అండి. థ్యాంక్ యూ. మన నెక్స్ట్ జడ్జ్ గిరిగానే సుష్మిత గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ బుజ్జి తల్లి మన కథ చురు కానివే. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. బాగా చేశారు మేడం. మా కంటెస్టెంట్ కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఓకే, హాయ్ ఎస్టీవీ వ్యూవర్స్. ఓకే, ఈ నర్సంపేట పట్టణంలో ఎస్టీవీ ఛానల్ చాలా ఫేమస్ అవుతుంది. అందులో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు, ఇదే సూపర్ డాన్సర్ షో. ఈ ప్రోగ్రామ్ని ఎంకరేజ్ చేయడానికి చాలామంది యొక్క స్పాన్సర్స్ వచ్చారు. ఆ స్పాన్సర్స్ ఎవరంటే కేఎస్ఆర్ మహిళా డిగ్రీ కాలేజ్, ద్వారకాపేట నర్సంపేట, మరియు ఎస్విఎస్ డెవలప్మెంట్ నర్సంపేట, అండ్ శ్రీ శుభమస్తు షాపింగ్ మాల్ నర్సంపేట, కళ్యాణ మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ నర్సంపేట్, అరవింద ఇంటిగ్రేట్ స్కూల్ నర్సంపేట్, ఎస్విఎస్ ఫుట్వేర్, అండ్ లాస్ట్ మహాలక్ష్మి మెయిన్ రెడీమేడ్ డ్రెస్సెస్. ఓకే, వీళ్ళందరికీ మా కార్యక్రమం తరఫున వెరీ థ్యాంక్ యూ ఫర్ ఆల్. అయితే మెయిన్లీ కంటెస్టెంట్స్కి చెప్పాల్సిన విషయం ఏమిటంటే దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ డ్రెస్. ముందు వాళ్ళకి ఒక డ్రెస్ సెన్స్ అని ఉండాలి. అండ్ దెన్ ఫ్రీక్వెంట్ స్టెప్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ముందుగా ఫ్రీక్వెంట్ స్టెప్ని కంట్రోల్ చేసుకొని స్టెప్కి స్టెప్కి కొంచెం ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఛానల్ చూసుకుంటూ చేయండి. వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ ద వ్యూవర్స్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు ఆల్. మన ముందుకు ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్న మహేత్ రెడ్డి ఫ్రమ్ నర్సంపేట్. Thank you.
మహిత్ రెడ్డి చాలా బాగా చేసావు. ఆల్ ది బెస్ట్, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుండాలి. నెక్స్ట్ వస్తున్నాడు హరీష్ ఫ్రమ్ రెడ్లవాడ. హరీష్
లోనే దొరికింది పల్లి చాలా బాగా చేస్తావు, నీ డ్రెస్సింగ్ స్టైలే చాలా బాగుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ రాబోతుంది చిచ్చడి పీడుగు శ్రవంతి ఫ్రమ్ చిన్నారావుపేట.
కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చినని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపోసావుగా నీ డ్రెస్ ఎవరు డిజైన్ చేశారు? మమ్మీ. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మురళి ఫ్రమ్ ఉప్పరపల్లి. అమ్మాయి గారు అయ్యో పాపం అంత తాపం తగదులే తమరికి అబ్బాయి గారు ఆత్రము ఆరాటము చింద వ్యామోహం ఇంకా నీ ధ్యానం
కోరుకున్నానని ఆట పట్టించకు, చేరుకున్నానని నన్ను దోచేయకు, చుట్టుకుంటాను సుడిగాలిలా. ఎంతో సంతోషం సరన్నయ్య. ఎక్కడ నేర్చుకున్నారు? ఇంటికాండి. ఓన్గా నేర్చుకున్నాను. అవునా? ఓన్గా నేర్చుకుంటేనే ఇంత పర్ఫామ్ చేస్తే ఇంకా మాస్టర్ చే నేర్చుకుంటే ఎంత బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. మల్లన్నగూడెం నుంచి వచ్చేసాడు విజయ్. Thank you.
చాలా బాగా పర్ఫార్మెన్స్ చేసావు విజయ్. నీతో కలిసి పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాం, ప్లీజ్ కమ్. అందరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు, మీలో ఎవరు విన్నర్ అనేది మన జడ్జెస్ చెప్తారు, ప్లీజ్ జడ్జెస్. మన సూపర్ డాన్సర్ విన్నర్ ఎవరు అనేది సందీప్ మాస్టర్ చెప్తారు సార్. చాలా బాగా కష్టపడ్డారు, ఫస్ట్ ఎపిసోడ్లోనే కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపించింది. ఇంకా వీళ్ళకి శిక్షణ లేదండి, శిక్షణ ఉంటే 100% చేయగలుగుతారు. వీళ్ళకి శిక్షణ కంపల్సరీ అవసరం. అయినా కూడా ఎటువంటి శిక్షణ లేకుండా ఇంట్లోనే ప్రాక్టీస్ చేసి స్టేజ్ పై ఇంత పర్ఫామ్ చేయడం అంటే చాలా గ్రేట్. ఎక్స్పెషల్గా ఇద్దరు వచ్చారు, ఫస్ట్ కాంటెస్టెంట్ మహిత్ రెడ్డి డ్యాన్స్ విషయంలో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గింది, ఎనర్జీ లెవెల్స్ కొంచెం పెంచుకుంటే బాగుంటుండే, ఇంకా కాస్ట్యూమ్ మంచిగా డిజైన్ చేసుకుంటే బాగుంటుండే. ఓకేనా? ఆల్ ది బెస్ట్, ఇంకా బాగా ప్రాక్టీస్ చేయి, నో ప్రాబ్లం. మీ పేరు భయ్యా? మురళి. ఎక్కడ? ఉప్పర్పల్లి నుంచి వచ్చాడు మురళి. చాలా బాగా కష్టపడ్డాడు, కొంచెం ఎనర్జీ లెవెల్స్ చూసుకుంటే ఇంకా బాగుంటుండే. ఇప్పుడు ఉన్న వాళ్ళు కొంచెం ఏజ్డ్గా ఉన్నారు, పిల్లల పర్ఫార్మెన్స్ ఏమో అద్భుతంగా ఉన్నది, వాళ్ళకంటే ఇంకా ఎక్స్పెక్ట్ చేశాను నేను, సో నాకు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు, సారీ. ఇంకా ప్రాక్టీస్ చేయండి, మీరు తప్పకుండా మంచి డ్యాన్సర్ అవుతారు. ఓకే, నెక్స్ట్ నాన్న బన్నీ బన్నీ అంటూ చేశాడు, కాస్ట్యూమ్ ఓన్ కాస్ట్యూమ్ సూపర్గా అద్దరు కొట్టేశాడు, షూ డ్రెస్సింగ్ అంతా సూపర్, కానీ ఎక్స్ప్రెషన్ ఒక్కటే నాకు అది అనిపిస్తుంది. డ్యాన్స్ పరంగా ఓకే, ఎక్స్ప్రెషన్ కూడా ఇంకా బాగా చేసుంటే నేను ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నెక్స్ట్ గోపికమ్మ, చూస్తే ఇంతే ఉంది కానీ సూపర్ మ్యాటర్ అన్నమాట, ఇంకా ప్రాక్టీస్ చేస్తే సూపర్ అంటే సూపర్ అయ్యేది. డ్రెస్సింగ్ మేకప్ ఎక్స్ప్రెషన్ మెయిన్గా అయితే తినలో చూడాల్సింది ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేసింది. ఇంకా నెక్స్ట్ విజయ్, సూపర్ డాన్సర్ చాలా బాగా చేశాడు. ఇతను ఎట్లా అంటే వీళ్ళందరూ 4-4 కౌంట్స్ అలా చేస్తే మనడు డబుల్ కౌంట్లో చేశాడు, ఇంకా ప్రాక్టీస్ చేస్తే సింగిల్ కౌంట్ అలవాటు అయిందంటే మంచి టీంలో సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది నాన్న. నువ్వు బాగా ప్రాక్టీస్ అయ్యి, కాస్ట్యూమ్ విషయంలో మంచి దృష్టి పెట్టేసి డ్యాన్స్ ఎక్స్ప్రెషన్ చూసేటప్పుడు కెమెరాను చూసుకొని చేయడం అలవాటు చేసుకో. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. సుస్మిత గారిని అడుగుదాం. ఓకే, వెరీ గుడ్. గుడ్ అటెంప్ట్. అయితే ఫస్ట్ ఎపిసోడ్లోనే చాలా గుడ్ ఏంటి రిజల్ట్ వచ్చింది. అయితే కొంచెం ఏంటంటే ఒక్కొక్కరికి డ్రెస్ సెన్స్ లేక, కొంతమందికి ఎక్స్ప్రెషన్స్ లేక, కొంతమందికి డ్యాన్స్ తక్కువై పర్ఫార్మెన్స్లో కొంచెం ఒక 1-2 పాయింట్లలో తగ్గిందంతే. అయితే పర్సన్ చూసుకుంటే ఇక్కడ మహిత్ రెడ్డి వచ్చి ఈజ్ అ గుడ్ పర్ఫార్మర్, చాలా బాగా డ్యాన్స్ చేశాడు. అయితే డ్రాబ్యాక్ ఎక్కడ వచ్చింది అంటే తన ఎక్స్ప్రెషన్స్ ప్లస్ కాస్ట్యూమ్స్ కొంచెం డ్రాబ్యాక్ అయింది. అండ్ నెక్స్ట్ మురళికి వచ్చేసి, మురళి వెరీ చాలా ఎంజాయ్గా చేశాడు, ఎంజాయ్ అనే మూమెంట్లో చాలా బాగుంది, మూమెంట్ అంతా బాగుంది. కొంచెం డ్రెస్ సెన్స్ ప్లస్ మూమెంట్ ఫ్రీక్వెంట్ మూమెంట్ అనేది వచ్చింది, ఈ ఫ్రీక్వెంట్ మూమెంట్ కొంచెం తగ్గించుకుంటే లెవెల్ ఈ సూపర్. అండ్ దెన్ నెక్స్ట్ గోస్ టు బన్నీ బన్నీ డ్యాన్స్ చేసిన నెక్స్ట్ ఏం పేరేనా, హరీష్, వెరీ గుడ్. అది బాగా చేశారు, ఈ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగుంది. బట్ ఏంటిది అంటే జస్ట్ మిస్సింగ్ వన్ థింగ్ ఈజ్ ఎక్స్ప్రెషన్స్. ఈయన ఇన్వాల్వ్మెంట్ బాగుంది బట్ ఎక్స్ప్రెషన్స్లో మాత్రం అది ఇన్వాల్వ్మెంట్ తగ్గింది, ఇట్స్ ఓకే. నెక్స్ట్ వచ్చేసి శ్రవంతి, చిచ్చరపుడు అన్నట్టే చిచ్చరపుడులానే చేసింది, వెరీ గుడ్. తన కాస్ట్యూమ్స్ వచ్చేసి బాగుంది. వాళ్ళ మమ్మీకి ఫస్ట్ ఏంటి థ్యాంక్స్ చెప్పాలి ఇంత గుడ్గా అలంకరించి పంపించినందుకు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పేరెంట్స్కి అప్రిషియేట్ చేయాలి. దే హ్యావ్ టు ఏంటి ఎంకరేజ్ ద స్టూడెంట్స్ అండ్ దే హ్యావ్ టు సెండ్ హియర్. వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే మనకి ఇక్కడ రిజల్ట్ అనేది మంచిగా ఉంటుంది, చాలా బాగా చేసింది. అండ్ దెన్ గోస్ ఫర్ విజయ్, చాలా బాగా చేశారు. తను కొంచెం కాస్ట్యూమ్స్ వైజ్ వచ్చేసి బ్యాగ్లకు అయింది. ఇంక వీళ్ళంతా ఏంటి అంటే వీళ్ళు కత్తులు, కత్తులు ఎట్లా ఉంటుంది మరి సానా పడితేనే అందంగా ఉంటుంది. సో ఇక్కడ శిక్షణ ఇచ్చిన తర్వాత దే హ్యావ్ విల్ కమ్అప్, వెరీ గుడ్, గుడ్ అటెంప్ట్, చాలా బాగుంది. ఓకే, హియర్ ఇస్ ద స్పెషల్ గెస్ట్, శుభవస్తు షాపింగ్ మాల్ నుండి ప్రొప్రైటర్ గారు మూర్తి సార్ గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్ ప్లీజ్. సార్, మీకు ఈ ప్రోగ్రామ్ ఎలా అనిపిస్తుంది? ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేటలో ఎస్టీవీ యాజమాన్యం ఈ సూపర్ డాన్సర్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేయటం చాలా మంచి విషయం. గ్రామీణ నేపథ్యంలో ఉన్నటువంటి బాలబాలికల్లో
ఇమ్యూటబిలిటీస్ అంతర్గతంగా దాగి ఉన్నటువంటి కళా నైపుణ్యాన్ని బయటికి తీసుకురావటం యాజమాన్యం యొక్క గొప్పతనంగా చెప్పుకోవచ్చు మనం. అదేవిధంగా ఈరోజు పార్టిసిపెంట్స్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళు దేర్ ఫ్రమ్ రిమోట్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. అందులో వాళ్ళు ఏకలవ్య శిష్యులు, వారికి వారే మాస్టర్స్. అంటే కొంత శిక్షణ కనుక వారికి తోడైతే వారి యొక్క ప్రతిభ అనేది మన జిల్లా స్థాయిలో కూడా చాటి చెప్పవచ్చు అనేది మన జడ్జెస్ కూడా ఇప్పుడే చెప్పారు. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అన్నారు కనుక అభ్యాసం కోసం విద్య. ఈ కళ అనేది ఒక నిరంతర తపస్సు లాంటిది. ఏదో నేను పర్ఫెక్ట్ అయ్యానని చెప్పేసి అనుకోవడం చాలా తప్పు. ప్రతి ఒక్కరు కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు కూడా విద్యార్థులే. సంథింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ నేచర్ అండ్ ఫ్రమ్ అవర్ సొసైటీ. కనుక నిరంతరం నేర్చుకుంటూ మీరు కనుక ఈ కళారంగంలో ముందుకెళ్ళినట్లయితే ఆ కళామతల్ని ముద్దు బిడ్డలుగా, ముఖ్యంగా మన ఎస్టీవీ యాజమాన్యం చేస్తున్నటువంటి ఈ కృషికి ఒక రూపాన్ని కల్పించినట్టు, దానికి ఒక సార్థకత చేకూర్చినట్టుగా భావించవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ద ఎస్టీవీ యాజమాన్యం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి అమూల్యమైన సందేశాన్ని అందుకున్న మా పిల్లలు చాలా సంతోషిస్తారు. అలాగే వాళ్ళు ముందుకు రావడానికి మీరు మీ అంటూ కృషి మాకు అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అయితే ఈ అవార్డ్స్, ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేయడానికి వీళ్ళ విన్నర్స్ అనౌన్స్ చేయడానికి మీ సందీప్ గారు చెప్తారు. ప్లీజ్ సందీప్ సార్ తీసుకొని చెప్పండి. థ్యాంక్ యూ అండి. అందరు బాగా చేశానన్నా, ఎవరు ఫీల్ కావద్దు. ఇప్పుడు వెనకడిగేస్తే నెక్స్ట్ స్టెప్ ముందు ఉంటుంది, ఏం ఫీల్ కావద్దు. వీళ్ళలో ఇద్దరు సెలెక్ట్ అయ్యారండి, ఇద్దరు వచ్చారు. ఇద్దరిట్లో ఫస్ట్ శ్రావంతి అండ్ విజయ్. ఫస్ట్ ప్రైజ్ విన్నర్ శ్రావంతి, ఎపిసోడ్ విన్నర్ శ్రావంతి. నైస్ కాస్ట్యూమ్ అండి, అలాగే డాన్స్ కూడా చాలా బాగా చేసింది. ఇంకా ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా అయితే. సెకండ్ ఎపిసోడ్ విన్నర్ విజయ్. మరి విన్నానా, ఇంకా డాన్స్ చాలా బాగా ప్రాక్టీస్ అయ్యి ఆల్ ది బెస్ట్ రా. ఇన్విటేషన్ మార్ క్లోజ్ అవుతుందని లేదు టెన్షన్, ఫ్రీ లిక్కర్ ఇస్తారు విదౌట్ లిమిటేషన్. మనం ఆది 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 కింద మీద ఆచిమిడ తంగు వజావే తడ 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 జాత తిని గిరి తిని తన 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 త